ఈ వీడియోలో మనం పిరమిడ్స్ గురించి తెలుసుకుందాం. అంతకంటే ముందు డిడ్యూనో ఛానల్ ఇన్ తెలుగుని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈజిప్ట్ లో ఉండే ఈ పిరమిడ్లు ఒకప్పుడు రాజుల యొక్క సమాధులు. రాజుల యొక్క శవాలను జాగ్రత్తగా ఉండటం కోసం వాటిపైన ఈ పిరమిడ్లను కడుతూ ఉండేవారు. ఇటువంటి శవాలని మమ్మీ అని అంటారు. ఈ శవాలతో పాటు వాళ్ళకు కావాల్సినటువంటి డ్రెస్సులు, తినటానికి ఆహారం, వాళ్ళు వాడే రాజులని దేవుడిలాగా భావిస్తారు. అందుకే రాజుల యొక్క సమాధులు సుందరంగా నిర్మించేవారు. ఇప్పుడు మనం ఆ సమాధులనే ఇప్పుడు మనం పిరమిడ్లు, వీటిలో రాజులతో పాటు రాణుల్ని కూడా పెట్టేవాళ్ళు. ఇంకా పూడ్చే అప్పుడు వారిని ఒక తెల్లని వస్త్రంతో చుట్టేవాళ్ళు. మనం మూవీస్ లో చూస్తూ ఉంటాం కదా అలా అనమాట. అలాగే ఆ శవాలతో పాటు విలువైన వస్తువులను పెట్టేవారు. ఆ విలువైన వస్తువులను ఎవరు దొంగలించకుండా ఉండటం, టాప్ స్టోన్ ఎక్కడ ఉంది అని ఎవరికీ తెలియదు. ఇంకా పిరమిడ్ ని కట్టడం అనేది మామూలు విషయం ఏమీ కాదు. ఇంకా ఈజిప్ట్ వాళ్ళు దీన్ని నేర్చుకోవడానికి ఎన్నో సంవత్సరాలు పట్టింది. నిర్మాణంలో రాజులను లోపల భద్రపరి సమయంలో వారి శరీరంలోని భాగాలను బయటకు తీసేవారు. ఇలా చేయడాన్ని మమ్మీసిఫికేషన్ అని అంటారు. ఈ పిరమిడ్ నిర్మాణం ఒక టెక్నిక్ ను సైంటిస్టులు కూడా కనిపెట్టలేకపోయారు. ఈ పిరమిడ్ లో ఎన్నో విషయాలు దాగి ఉన్నాయి. దాని లోపలకు పడే సూర్యకిరణాలు వాటిని ఇంకా శక్తివంతం చేస్తాయి. లోపల తలనొప్పి మరియు పంటి నొప్పి ఉన్నవాళ్ళు వీటిలో కొద్దిసేపు ఉండటం వలన నొప్పి మాయమవుతుంది. దీనిని పిరమిడ్ పవర్ అని అంటారు. ఈజిప్ట్ లోని మరికొన్ని పిరమిడ్స్ లో అయితే విలువైన ఖజానా ఉంది అని చెప్తారు. కానీ ఎవరు కూడా ఆ ఖజానా ఉన్నటువంటి ప్రాంతంలోకి చేరుకోలేకపోయారు. ఒకవేళ ఎవరైనా వెళ్లాలని ప్రయత్నిస్తే మరణం అనేది తథ్యమని భావిస్తారు. ఈజిప్ట్ లో ఉన్నటువంటి ఒక రాజు ఒక పిరమిడ్ లో విలువైన ఖజానా ఉంది అని అంటారు. దీనికోసం వెళ్లినటువంటి వాళ్ళు ఎవరు కూడా బతికిలేరు. ఇప్పుడు ఈజిప్ట్ లో రాణి నెఫర్తిస్ సమాధి గురించి తెలుసుకోవడానికి శాస్త్రవేత్తలు ఎన్నో సంవత్సరాల నుంచి ప్రయత్నిస్తున్నారు. ఆమెకు సంబంధించిన విగ్రహం అనేది 1912 దొరికింది. కానీ ఇప్పటి వరకు దానికి సంబంధించిన మమ్మీ మాత్రం దొరకలేదు. అందరూ పిరమిడ్స్ ఒక దేశం అని అంటారు. ఈ క్రమంలోని 210 కామన్ ఒక మమ్మీని బయటకు తీసినప్పుడు దానిలో ఎన్నో విలువైన వస్తువులు లభించాయని, ఆయన 9 వయసులోనే రాజు అయ్యాడు, 19 అతను మరణించాడు కూడా. అందుకే అతనిని దేవుళ్ళ పిలుస్తారు. ఈ పిరమిడ్స్ యొక్క నిర్మాణం ప్రత్యేకంగా చేయబడిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే దీనిలో టెంపరేచర్ అనేది ఒకే రకంగా ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.